100% వాళ్ళ సొంత మార్కెట్ మీద డిపెండ్ అవ్వాలా, మీలాగా ఓన్ గా అమ్మేసుకుంటే మంచిదా లేకపోతే దళారులకు అమ్మితే మంచిదా? అవకాశం మనకు హైవేలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, కొంచెం లోకల్ చైన్ల వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి మనకు హైవేలు ఉన్నప్పుడు ఏమంటే మనకు 4 లక్షలు వచ్చేది, నువ్వు హైవేలో పెట్టామనుకున్నప్పుడు ఇక 6 లక్షలు వస్తుంది. ఓకే, ఇప్పుడు నా తోట దగ్గర ఉంది, నేను అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే నాకు దాని మీద డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ వస్తుంది. అవును సార్. కాబట్టి మనకు ఆదాయం పెరుగుతుంది. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పిన లెక్కలన్నీ మనకు హైవేలు అమ్ముకోకుండా మనకు ఢిల్లీ కటింగ్ పెట్టుకున్నా మనకు అది అక్షరాల మనకు వస్తుంది అనేది నేను ఆ ఉద్దేశంతో అది చెప్పాను. ఈ ఢిల్లీ కటింగ్ అంటే మిడిల్ మ్యాన్ సార్, ఢిల్లీ నుంచి వచ్చి మనకి క్రాప్ తీసుకుని ఢిల్లీలో అమ్ముకుంటారా సార్ వాళ్ళు? ఇది ఢిల్లీ కటింగ్ అంటే ఎట్లా అంటే సార్, ఈ ఢిల్లీ మార్కెట్ కానీ నార్త్ మార్కెట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ సిరివేల దగ్గర మాకు ఇక్కడ వాళ్ళకి సెల్ ఉంది అనమాట. సిరివేల నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడ లోకల్లో లేబర్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గరికి ఆ లేబర్తో. ఇంకొకటి కటింగ్ కూడా రైతులు చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం కటింగ్ వాళ్ళే మొక్కలు తీసేసి పేపర్ ప్యాకింగ్ వాళ్ళే చేసుకొని మనమైతే ఏం రేట్ అయినా మాట్లాడుకున్నామో ఆ రేటును మనకు వాళ్ళు ఇచ్చి వెళ్తారు. మనం ఏమంటే ఇప్పుడు లార్జ్లో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు పెట్టాలనుకోండి, అటు ఉన్నప్పుడు మనం మొత్తం హైవేలు అమ్మలేం కదా, ఒక 2 ఎకర్స్ ఆర్ 3 ఎకర్స్ ఆ మధ్య మనం అమ్మగలం. లార్జ్ స్కేల్లో మనం రైతు వచ్చేసి 10 నుంచి 15 20 30 ఎకరాలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కంపల్సరీ మార్కెట్కి వెళ్ళాలి. కంపల్సరీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకోటి ఈ లో రైతులు వచ్చేసేసి దీనికి ట్రాన్స్పోర్టింగ్ కు మన వెహికల్ వచ్చేసి చేన్ లేక పోవాలి. కాబట్టి దాన్ని ముందర ప్లానింగ్ చేసుకునే మనము ఈ బొప్పాయిని వేసుకున్నప్పుడు మనకు లారీ లోడ్ అయ్యిందంటే మనకు మార్కెట్కి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉండే సేన్లే దీన్ని శ్రేయస్కరం. అదే విధంగా సార్, మార్కెటింగ్ అన్నది దళారులతో మన అనుబంధం ఏ విధంగా ఉండాలి? అంటే మనం వాళ్ళకి కాల్ చేసి రండి రెడీ అయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాలా, లేకపోతే వాళ్ళే వచ్చి చూసుకొని తీసుకెళ్ళేంత డిమాండ్ అన్నది ఉందంటారా సార్? ఈ ఫోన్ కనెక్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంతా అరచేతులు మొత్తం ప్రపంచం చూస్తున్నారు. ఏం లేని రోజుల్లోనే 22 సంవత్సరాల కిందటనే ఢిల్లీ మార్కెట్ పంపించారు. నేను ఇప్పుడు అరచేతిలో మొత్తం ప్రపంచం చూస్తున్నారు. మన దగ్గర ఒకసారి మనం దాంట్లో పెట్టినప్పుడు లోకల్ గా వాళ్ళు వస్తారు, ఎక్కడన్నా వ్యాపారం చేసే ప్రతి డిస్టిక్ లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు. మార్కెటింగ్ గురించి ఇబ్బంది సార్, ఇంకోసారి యూజింగ్ ఎక్కువ ఉంది సార్, జనాలు తినడం ఎక్కువైంది. ప్రతి ఒక్క పల్లెలో తింటున్నారు, ప్రతి ఒక్క తాలూకా హెడ్క్వార్టర్లో తింటున్నారు, ప్రతి ఒక్క మండలంలో తింటున్నారు, ప్రతి ఒక్క జిల్లాలో తింటున్నారు, రాజధానుల్లో ఎక్కడ చూడు బండ్లు అవి. కాబట్టి ఇబ్బంది పడాల్సింది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో మనం రైతులు ఎంత వేసుకున్న మార్కెటింగ్ అనేది ఉంది. కానీ దాన్ని ఏమంటే మనం జాగ్రత్తగా ఒక ప్రణాళిక బద్ధంగా మనం వేసుకున్నప్పుడు నష్టపోయే కొస్సెనే లేదని నా నమ్మకం. సార్ మీకు పోయిన క్రాప్ మొత్తం అది ఒక క్రాప్ దిగుబడి ఎంత వచ్చింది? మీ 5 ఎకరాల్లో కలిపి లాభం ఎంత వచ్చింది? 1 ఎకర్ వచ్చేసేసి నేను లోకల్ మార్కెట్ కు దానికి దీనికి ఏమంటే 5 లక్షలు అబో అయింది అమ్మింది. నాకు లోకల్ మార్కెట్ లో వచ్చి 15 రూపాయల దాకా దొరికింది నాకు. కాబట్టి నాకు ఆ 1 ఎకర్లోనే దాదాపు 5 లక్షలు దాకా మనం దిగుబడి తీయడం జరిగింది. మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం వ్యాపారస్తుడికి అమ్మడం, ఎందుకంటే టోటల్ గా మనం ఇక్కడ అమ్మలేం కాబట్టి దళారీల చేతికి ఇవ్వాల్సి వస్తుంది. లేదనుకోండి డైరెక్ట్ గా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ కు ఉంది, ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కొంత సరుకు పోతుంది. హైదరాబాద్ ఇటు బెంగళూరు కానివ్వండి ఒక లోడ్ పంపించామంటే డైరెక్ట్ గా మనమే మార్కెట్ పోవడానికి ఉంది. అక్కడ పెద్ద మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మాకు వచ్చేసి ఇటు బెంగళూరు దగ్గరే, ఇటు హైదరాబాద్ దగ్గరే, ఇటు మెడ్రాస్ కూడా పంపించవచ్చు. అంటే వాడకం ఎక్కువైంది కాబట్టి మనం సొంతంగా మార్కెట్ తీసుకొని పోవచ్చు, లేదంటే దళారికి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వచ్చు. 2 పద్ధతులు ఉన్నాయి. సో మ్యాక్స్ వాళ్ళు ఎంత వరకు పే చేస్తారండి దళారులు మనకి కేజీకి? మాక్సిమం తక్కువ ఇప్పుడు సార్ తక్కువలో తక్కువ అంటే మీకు వచ్చేసి 8 రూపాయలు అనుకోండి, హైయెస్ట్ రేట్ 20 రూపీస్ కూడా పోవచ్చు. 20 రూపీస్ అంటే 8 నుంచి 20 దాకా మనం అమ్ముకోవడానికి ఆస్కారం. సార్ వ్యవసాయంలో సంతోషంగా ఉన్నారు కదా ఆర్థికంగా, అండ్ లైఫ్ అంతా మంచిగా ఉందండి, ఒక రైతన్నగా ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు వ్యవసాయం చేస్తున్నందుకు నేను పొలంలో పనిచేస్తున్నా కాబట్టి ఆరోగ్యంగా ఉన్నా, అంతకంటే నాకు అదృష్టం ఇంకోటి ఏం లేదు. ఈ రోజు నేను అని ఇది తినకూడదు ఇది తినేది అనేది ఏమి లేదు, ప్రతిదీ తింటాను, షుగర్ లేదు, బీపీ లేదు, దేవుని దయ అదే నాకు, నేను ఒక కోటీశ్వరునిగా భావిస్తా.
అంతే సార్ ఇప్పుడు ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి. సార్ చివరి క్వశ్చన్, శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సపోర్ట్ గా కర్రలు పెట్టొచ్చా? కర్రలు లేదు సార్, అరటి మొక్కలకి అయితే పెట్టడానికి ఉంది కానీ దీనికి కర్రలు పెట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ అవసరం రాదు. ఎందుకంటే ఇది బ్యాలెన్సింగ్ గా చుట్టూ కాపు ఉంటుంది. అంటే ఒక సైడ్ కాపు వచ్చి ఒక సైడ్ కాపు రానికే లేని పని పరిస్థితి లేదు. ఇది చుట్టూ కాపు ఉంటుంది కాబట్టి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది.